Can I? ఏంటి సార్, నాకు బిజినెస్ ఇచ్చి చాలా రోజులైంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూపిస్తే బిజినెస్ ఇవ్వచ్చు. ఆ విషయంలో మాత్రం వరుణ్ కటికుడయ్యా. అలా అంటే ఎలా సార్? ఏ అడు చూడు సార్. అక్కడయ్యా. ఆ బ్లాక్ డ్రెస్సా సార్? ఆ వీల్ చైర్లో కూర్చుందే అది. బ్లాక్ డ్రెస్సే బాగుంటుంది సార్. అలాగా అయితే దాన్ని నువ్వు చూసుకో, ఎదురుగా ఉన్నదాన్ని నాకు ఏర్పాటు చేయి. ఆర్ యూ జోకింగ్ సార్? డు ఐ లుక్ లైక్ ఐఎమ్ జోకింగ్? ఐఎమ్ సీరియస్ మ్యాన్ సార్. ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ సార్, రెండు కాళ్ళు లేవు, వీల్ చైర్లో కూర్చున్నాను సార్. కనపడుతున్నాయా? బాగుంటుంది, అందులోనే ఉంటుంది కొత్తదనం. ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలందరూ గించుకున్నారు, పరిగెట్టారు, కాలుతో తండడానికి ప్రయత్నించారు. అంతా చూసానయ్యా. డ్రీమ్గా ఇదైతే వెరైటీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎనీథింగ్ ఫర్ హర్ మ్యాన్. ట్రై చేయి. వన్ మోర్ డ్రింక్ సార్? నో, 7:30 ఐ హావ్ గాట్ అన్ అపాయింట్మెంట్. ఎస్ సార్. నా హృదయంలో నిదురించే చెలి. అయ్యో, పేరేంటి? ఆండ్రియా. నైస్ నేమ్. యా. ఎస్. నో, గోయింగ్ ఆన్ వెల్. బాయ్. ఏ ఊరు? గోవా. ఐ కుడ్ మేక్ ఇట్ అవుట్. నీ స్కిన్ చూస్తే తెలుస్తా. ఓ, స్కిన్ స్పెషలిస్ట్. కరెక్ట్. దిస్ విల్ బి అ లాస్ట్ కాల్. వై? ఈవెన్ ఇఫ్ యు స్క్రీమ్, నో వన్ కెన్ హియర్. ఆర్ యు గోయింగ్ టు మేక్ మీ స్క్రీమ్? యు వాంట్ టు స్క్రీమ్ విత్ పెయిన్ ఆర్ ప్లెజర్? రెండు దగ్గర దగ్గర ఒకటే. దిస్ ఇస్ మై ప్లేస్. యు లైక్ ఇట్? ఇట్స్ వెరీ ప్రైవేట్ అండ్ సెక్లూడెడ్. What's happening? No one is going to hear you even if you scream. Archi chudu. Kekalu petti chudu. Evariki vinipinchadu. Chup. Enjoy. Have fun. Hey! నన్ను ఏం చేస్తున్నారా? రేయ్ నన్ను ఎందుకు పట్టుకుంటున్నారా? రేయ్ మై ఫోన్ తీసుకో. నో, రేయ్ కుదేంద్రా, గివ్ మీ. నన్ను ఎవరు అనుకుంటున్నారు? నన్ను ఎవరు అనుకుంటున్నారా? రేయ్, కమ్ ఆన్. రేయ్, ఏం చేయబోతున్నాను నన్ను? చూడు, ఇందులో నా తప్పేం లేదు. డ్రగ్ కేసులో నువ్వు జైలుకెళ్ళిన దాంట్లో నాకేం సంబంధం లేదు.
నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో జైల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు, బట్ ఐ డిడ్ డు ఎనీథింగ్. ప్లీజ్ నన్నేం చేయకు, నేను పేషెంట్ని, నీకు తెలుసు కదా బీపీ షుగర్, నన్నేం చేయకు, నన్ను వదిలే ప్లీజ్. చావే నీ రోగానికి మందు. ప్లీజ్ నేను బ్రతిమలాడుతున్నాను, నన్ను వదిలే. ఇది నాకు పాపం. నీకు అర్థం కావాలంటే ఇండియన్ కోబ్రా. దీన్ని మనుషులు ఎందుకు పూజిస్తారో తెలుసా? నీలాంటి నీచల్ని మాత్రమే కాటేస్తుంది కాబట్టి. ఇది కాటేసి విషం ఒంట్లోకి వెళ్ళిన వెంటనే శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ పనిచేయడం మానేస్తాయి. గుండె నొప్పి, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్. చాలు, చెప్పక చెప్పక, నన్ను వదిలే, నన్ను వదిలే ప్లీజ్. నువ్వు ఒక నర్స్, ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్. ఏమన్నా సిస్టర్? సిస్టర్కి తెలుగులో ఏంటి? సోదరి. నీ చెల్లెలు నువ్వు రేప్ చేసావా? ఏం చేస్తావయ్యా? సాక్షి గుప్తున్నావయ్యా? సాక్షి గుప్తున్నావయ్యా? వదిలేవయ్యా, వదిలేవయ్యా, వదిలేవయ్యా నన్ను ప్లీజ్. సబాష్, కట్టేసింది. ప్రకాష్, టెన్షన్ పడకు, టైం వేస్ట్ చేయకు. మరి భయపడితే బీపీ ఎక్కువ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, చావు త్వరగా వచ్చేస్తుంది. చంపేసినప్పుడు, వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టే అని అనిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం.